Greetings to you all in the name of Christ. Now my dad, Bishop Kottapalli Sudhakar Garu, is going to deliver a message. So open your hearts and listen to God's word. Ippudu maa nan garu, Bishop Kottapalli Sudhakar Garu, vakya parcharya vittabochundaga, meerandaru shraddhaga vini daiva divanulu pondandi. Hallelujah! Priyamaina devuni biddalara, marokasari ee vidhanga Revival Voice ane TV program dwara మీ గృహాల్లోకి అలాగే మరి యొక్క మీ గృహాల్లోకి రావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ఎంతగానో ప్రార్థిస్తున్నా. అలాగే మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, అలాగే మీరు ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మరి 2021లోకి వచ్చేసాం, అలాగే జనవరి మాసం కూడా పూర్తయిపోతా ఉంది. నిజంగా చూస్తే మరి రోజులు ఎంత త్వరగా గతించిపోతున్నాయో గడిచిపోతున్నాయో చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విధంగా ప్రభు సన్నిధిలో చేరి ప్రభుని స్తుతించడానికి, ప్రభుని గణపరచడానికి, ప్రభుని మహిమపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మహాకృపను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మంచిదండి, కొన్ని వారాల నుంచి మరి ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు, ఎవరి ప్రార్థన దేవుడు వినడు అని చెప్పి గడిచిన 2 వారాలు మీకు నేను తెలియపరిచాను. మరి ప్రార్థన గురించి కొన్ని అంశాలు నేను మీకు చెప్తూ ఉన్న వస్తూ ఉన్నాను. మరి ఎందుకంటే మరి చాలామంది ప్రార్థన గురించి రకరకాల మరి అపోహలు ఉన్నాయి. మరి కొంతమంది ఎప్పుడు ప్రార్థించాలి, తెల్లవారుజామున చేస్తే మంచిదా లేకపోతే మధ్యాహ్నం చేస్తే మంచిదా అని రకరకాలుగా చాలామంది అనుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ మరి ఈరోజు మరి ప్రార్థన ఎప్పుడు చేయాలి, మరి వెన్ టు ప్రే, ఎప్పుడు ప్రార్థన చేస్తే మంచిది అన్న విషయాలు మీకు చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. కొన్ని విషయాలు బైబిల్లోంచి మరి జాగ్రత్తగా శ్రద్ధగా మీరందరూ వినాలని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మనం చూసినట్లయితే మొదటిగా లూకా రాసిన సువార్త 2:37 మనం చూద్దాం. లూకా రాసిన సువార్త 2:37 మనం చూస్తే ఏముందంటే 36 మరియు అషేరు గోత్రకురాలను పెనియేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తిని ఉండెను. ఆమె కన్యత్వము మొదలుకొని 7 పెనిమిడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగలు సేవ చేయుచుండెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొదటిగా ఎప్పుడు మనం ప్రార్థించాలి అంటే రాత్రి పగలు కూడా మనం ప్రార్థించవచ్చు. రాత్రి అయినా ప్రార్థించవచ్చు, పగలైనా కూడా మనం ప్రార్థించవచ్చు అని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తున్నాను. డే అండ్ నైట్ ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఈ యొక్క మరి ప్రవక్తిని మరి చూసినట్లయితే పెనియేలు కుమార్తె అయిన అన్నాను ఒక ప్రవక్తిని ఉండి ఆమె కన్యత్వం మొదలుకొని 7 పెనిమిడితో చేసిన తర్వాత విధవరాలయ్యి మరి 84 విధవరాలయ్యి ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనతో రేయిం బగలు ప్రార్థించింది. నిజమేనండి, రాత్రి బగలు. మరి మోషే కూడా 40 రాత్రులు 40 పగలు ప్రార్థించారు. అలాగే యేసు ప్రభు వారు కూడా 40 ఉదయము సాయంకాలము రాత్రి కూడా ఆయన ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రార్థన ఎప్పుడు చేయాలి అనే మాటకి అర్థం చూస్తే, ఎప్పుడు చేయాలి అన్న దానికి జవాబు మనం ఆలోచిస్తే రాత్రి బగలు కూడా మనం రాత్రి ప్రార్థించవచ్చు, పగల కూడా ప్రార్థించవచ్చు. అలాగే మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 3:10 మనం చూద్దాం. 10 ఏమనుందంటే, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 3:10
మేము మీ ముఖమును చూచి మీ విశ్వాసములో ఉన్న లోపములు తీర్చునట్లు అనుగ్రహించుమని మేము మీ ముఖమును చూచి మీ విశ్వాసములో ఉన్న లోపములు తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా మా దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనంద నిమిత్తము దేవునికి తగినట్లుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగు చెల్లింపగలం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ అపొస్తలుడు పౌలు తెస్సలోని సంఘం చెప్తున్నాడు ఏమనో తెలుసా? ఏమనంటే మీ విశ్వాసంలో ఉన్న లోపాలన్నీ తీర్చడానికి మిమ్మల్ని చూచినట్లు మేము రాత్రింబగళ్ళు మీ కొరకు మేము ఏం చేస్తున్నాం? ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైందండి. ఈ లోకంలో మన సొంత కృషి ద్వారా, సొంత జ్ఞానము ద్వారా, లేకపోతే సొంత బలము చేత సాధించలేని వాటన్నిటిని కూడా ప్రార్థనతో మనం సాధించగలం. ప్రార్థన ప్రభువుతో ఎక్కువగా మనం మాట్లాడడం, కాబట్టి ప్రభువుతో మనం ఎక్కువ సమయాన్ని గడపడం. రాత్రింబగళ్ళు దేవుని సందులో, ఒకవేళ నిద్ర పట్టకపోతే దేవుని సందులో కూర్చుని మొర్రపెట్టడం. ఈరోజు అన్నిటికీ సమయం ఉంది, ప్రార్థనకి సమయం లేకుండా చాలామంది జీవిస్తూ ఉన్నారు. కాబట్టి అలా జీవించడానికి వీల్లేదండి. ప్రార్థనే ప్రార్థనే. ఎంతోమంది దైవ సేవకుల్ని ఏమండి ఈ సేవలో కానీ ఈ విధంగా మీరు పైకి రావడానికి గల కారణం ఏంటని ఎంతమందిని అడిగితే అందరూ చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రార్థన, ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనం ప్రార్థించవచ్చు అంటే ఇక్కడ అపొస్తలుడు పౌలు రాత్రింబగళ్ళు ప్రార్థించినట్టుగా చూసాం. అక్కడ అన్నా చూస్తే ఆమె రాత్రింబగళ్ళు కూడా దేవాలయాన్ని విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో ఏం చేసింది తెలుసా? ప్రార్థించింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము రాత్రి ప్రార్థించవచ్చు, పగలు ప్రార్థించవచ్చు, దానికి ఒక సమయం అని లేదు. ఏమంటే ప్రార్థనకు ఒక సమయం అని లేదండి. రాత్రింబగళ్ళు మనం ప్రార్థించవచ్చు అని ప్రభువు పేట నేను మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి అంచి దినాల్లో మనం ఉన్నాం, ఎక్కువగా మనం ప్రార్థించాలి. అంచి దినాల్లో మనం ప్రభు సన్నిధిలో సమయాన్ని ఎక్కువగా గడపాలండి. మనం ఎంత ఎక్కువగా ప్రార్థిస్తామో అంత ఎక్కువగా బలంగా ఉండగలుగుతాం. అందుకే ప్రభువు వారు చెప్పారు, మీరు శోధనలో పడకుండా నిమిత్తము మెలకు కలిగి ప్రార్థించమను. గర్జించు సింహవాలి అపవాది తిరుగుతూ ఉన్నాడు, ఎవరిని మృంగుదునా, ఎవరిని పాడు చేద్దామని వాడు ఎంతగానో తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి మీరు ఎక్కువగా ప్రార్థించాలని, సమస్యలకు పరిష్కారం ప్రార్థన ద్వారానే దొరుకుద్ది. అందుకే నాకు మొర్ర పెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను, గూఢమైన సత్యములు గూఢమైన మర్మములు బోధిస్తానని ప్రభు సెలవిచ్చారు కదా. కాబట్టి మనం ఎక్కువగా ప్రార్థించాలని ప్రభు పేట నేను మీకు తెలియపరచుచున్నాను. రెండోదిగా చూస్తే మరి ఎప్పుడు మనం ప్రార్థించాలనడానికి మొదటిగా రాత్రి పగలు ప్రార్థించినట్టుగా బైబిల్లో రికార్డ్ చేయబడింది. రెండోదిగా చూస్తే లూకా రాసిన సువార్త 6:12 ఆ దినమందు ఆయన ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించటి యందు రాత్రి గడిపాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రాత్రింబగళ్ళే కాదు, రాత్రి అంతా కూడా ప్రార్థించినట్లుగా చూస్తున్నాం. దేవుడు రాత్రి అంతా కూడా ఆయన కొండకెళ్ళి ఏకాంతంగా ప్రభువారు ప్రార్థించారండి. ఏమండి మీకున్న సమస్యలు పోవాలి అంటే ప్రార్థన తప్ప వేరే దిక్కు లేదండి. దైవ సేవకుడిగా నేను చెప్తున్నాను, మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా, వివాహాల గురించి ఆలోచిస్తున్నారా, లేకపోతే మంచి సంబంధాలు దొరకాలని, పిల్లల భవిష్యత్తు, ఉద్యోగాల, మీ ఆరోగ్యమా, లేకపోతే మీరు సుఖశాంతులతో జీవించాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని, లేకపోతే ఎటువంటి శోధనలు శ్రమలు వచ్చినప్పటికీ వాటిలో జయం పొందాలి అంటే ప్రార్థన ఒక్కటే మార్గము. ప్రభువారే రాత్రంతా ప్రార్థిస్తే మనము ప్రార్థించాలా లేదా చెప్పండి. చాలా మంది ప్రార్థనకి సమయం వెతుకుతూ ఉంటారు. ఇప్పుడు నాకు మూడ్ లేదండి, ప్రార్థించే మూడు లేదండి, ఇప్పుడు నేను ప్రార్థించను, అబ్బా ప్రార్థించాలన్న ఆలోచన నాకు లేదు. కాదండి, రాత్రి పగలు ఎప్పుడంటే అప్పుడు ప్రార్థించవచ్చు. ఇక్కడ చూస్తే ప్రభు వారు రాత్రి అంతా ప్రార్థించారంట, రాత్రి గడిపారంట ప్రార్థనలో. నిజంగా ఒకప్పుడైతే ఎంతో ప్రార్థనలు ఉండే, ఇప్పుడైతే ప్రార్థనలు తగ్గిపోయింది. చాలామంది అనారోగ్యాలతో బాధపడుతూ ప్రార్థించలేకపోతున్నాను, ఏదో పడుకునే ముందు నామకార్థంగా ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అలా ప్రార్థన చేయడమే కానీ దేవుని సన్నిధిలో సమయం గడపని వారుగా ఉంటున్నారు. నిజంగా నా పర్సనల్గా నేను చెప్తాను, ప్రార్థించినప్పుడు ఎన్ని గొప్ప మేలులు మనం పొందుతాం. ఈ తెగులు వచ్చినా నిజంగా మా జీవితాల్లో, నా జీవితంలో దేవునితో సహవాసంలో ఎక్కువగా నడిపింది. ఎంత ప్రార్థిస్తే
అంత గొప్ప కార్యాలు మనం పొందగలుగుతాం. ప్రార్థనతోనే ఏదైనా సాధించగలం, ప్రార్థనతోనే సేవ చేయగలం, ప్రార్థన ద్వారా ఆత్మలు సంపాదించగలం, ప్రార్థన ద్వారానే పరలోకంలో ఉన్న దీవెనలన్నీ భూలోకాన్ని తీసుకురాగలం, ప్రార్థన ద్వారానే ఉజ్జీవం వస్తుంది, ప్రార్థన లేకుండా ఏ మనిషి హృదయం మార్పు రాదు, ప్రార్థన ద్వారా నీ ఆర్థిక పరిస్థితులన్నీ బాగుపడతాయి. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. రాత్రంతా కూడా ప్రభు ప్రార్థించారంట. కాబట్టి మనం కూడా ప్రార్థించాలి. ఎప్పుడు ప్రార్థించాలి అనడానికి నేను చెప్తున్నాను, మన అంశం ఏంటంటే ఎప్పుడు ప్రార్థించాలి. చాలామందికి ఏదో ఈరోజు బాగుంది, అన్నీ బాగున్నాయి, చక్కగా ఈరోజు ఇల్లంతా లేకపోతే ఇంట్లో అన్ని చక్కగా అన్ని సమకూర్చు, ఏ బాధలు ఇప్పుడు ప్రార్థ కాదండి. ఎప్పుడు ఆమె అయితే 80 ఏళ్ళు ఉండి దేవాలయాన్ని పట్టుకుని అన్న రాత్రింబగులు ప్రార్థించిందంట. విశ్వాసంలో ఉన్న లోపాలు తొలగించడానికి అపొస్తలుడు పౌలు తెస్సలోనికి సంఘానికి చెప్తున్నాడు, నేను మీ కొరకు నేను రాత్రింబగలు ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ చూస్తే యేసు ప్రభు రాత్రంతా కూడా ప్రార్థించారు. మళ్ళీ చూసినట్లయితే ఇంకొక మూడోదిగా మనం చూద్దాం, చూడండి అపొస్తలు రాసిన కార్యాలు 2వ అధ్యాయము, అపొస్తలు కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనంలో మనం చూద్దాం. అపొస్తలు రాసిన కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనంలో వీరు అపొస్తలు బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. రాత్రింబగలు రాత్రంతా ఎడతెగక, ఎడతెగక అంటే కంటిన్యూస్గా ఆదిమ సంఘములో వాళ్ళు అపొస్తల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థనయందు ఎడతెగక ఉన్న, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన యందు ఎడతెగక ఉండాలి. ఎప్పుడో ఏదో మూడు వచ్చినప్పుడు, ఏదో ఆశ కలిగినప్పుడు, ఎప్పుడో ఒకసారి అన్నీ బాగున్నప్పుడు, పరిస్థితులన్నీ అనుకూలించినప్పుడు కాదు, ప్రార్థన యందు ఎడతెగక ప్రార్థించాలి. పట్టుదలతో ప్రార్థించాలి. ఎడతెగక ప్రార్థించారండి ఆదిమ సంఘం వాళ్ళు. అంటే కంటిన్యూస్గా సమయం దొరికితే ప్రార్థన, సమయం దొరికితే మోకరించి ప్రభు దగ్గర ప్రార్థించడం, సమయం దొరికితే ప్రభుతో మాట్లాడడం. ఈరోజు సమయం దొరికితే ప్రభుతో మాట్లాడడం తగ్గువైపోయిందండి. ప్రభుతో మాట్లాడే వాళ్ళు ఎక్కువ లేరండి ఈ రోజుల్లో. ప్రార్థనకి సమయం లేకుండా అయిపోయింది, బిజీ లైఫ్ అయిపోయింది. ప్రార్థించాలి. అలాగే రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం మనం చూద్దాం. 12వ అధ్యాయం 12వ వచనం చూస్తే ఇట్లా ఆలోచించుకుని అతడు మార్కును మారు పేరుగా యెహోవా యోహాను తల్లిని మరియ ఇంటికి వచ్చెను, అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. చూడండి, అనేకులు కూడి అంటే అక్కడ ఏం చేశారు తెలుసా? ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రార్థనే మన పరిస్థితులను మార్చగలుగుతుంది. ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడడం, ప్రార్థన అంటే ప్రభుకే చెప్పడం. ఆయనకి చెప్పేవారు ఎవరు సిగ్గుపడరు, ఆయనకి చెప్పిన వారు జవాబు లేకుండా ఉండదు. నాకు మొర్ర పెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను. నీతిమంతుల ప్రార్థన చెవియొగ్గి ఆలకిస్తాను. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు విని వర్షం పడలేదు, వర్షం పడింది. ప్రార్థనే ఆకాశ తూములు బంధించింది, ప్రార్థనే ఆకాశ తూములు విప్పింది. ప్రార్థన అంత శక్తి ఉన్నప్పుడు రాత్రింబగళ్ళు నువ్వు ప్రార్థించాలి. ఎవరి సమస్య తీవ్రతను బట్టి ప్రార్థన తీవ్రత పెంచాలి. వివాహాల కొరకు చూస్తే నువ్వు ఎక్కువ ప్రార్థించాలి. ఏదైనా ఏదైనా పరిస్థితులు అయితే వ్యాపారం చేస్తున్నావు ప్రార్థించాలి, వ్యాపారం చేస్తూ నువ్వు ప్రార్థించాలి. ఏమైనా చేతి పనులు చేసుకుంటా చేతి పని చేస్తూ నువ్వు ప్రార్థించవచ్చు, రాత్రింబగళ్ళు ప్రార్థించవచ్చు, రాత్రంతా ప్రార్థించవచ్చు. అంతేకాదు ప్రార్థన యందు ఎడతెగక ఉన్నారంట వాళ్ళు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే కంటిన్యూస్గా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆదిమ సంఘంలో. అలాగే కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చూస్తే, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 2వ వచనం ఏముందో తెలుసా? మనం చూసినట్లయితే ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. చూసారు ఎంత మంచి మాట, వెన్ టు ప్రే, ఎప్పుడు ప్రార్థించాలి. చాలామందికి ఎప్పుడు ప్రార్థించాలని ఆలోచన ఉంటుంది. రాత్రి పగలు ప్రార్థించవచ్చు, రాత్రి ప్రార్థించవచ్చు, పగలు ప్రార్థించవచ్చు. అలాగే రాత్రంతా ప్రార్థించాడు యేసు ప్రభు వారు. అలాగే పట్టుదలతో ఎడతెగక కంటిన్యూస్గా వాళ్ళు ప్రార్థిస్తూనే ఉన్నారు. కార్యం జరిగే వరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారానే మనకు జవాబని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి పట్టుదలతో నిలకడగా ప్రార్థించారట. అలాగే మనం చూసినట్లయితే మరి నాలుగోదిగా చూస్తే మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక చూడండి, ఐదో అధ్యాయము 15:16-17 వచనాలు. ఎవడను కీడుకు ప్రతి కీడును ఎవరికి అయినను చేయకుండా చూచుకునడి. మీరు ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకునడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. అన్సీజింగ్లీ అంటే అసలు వదలొద్దు, ఎడతెగక ప్రార్థించండి. విసుగక ఎడతెగక ప్రార్థించండి. ప్రభు చెప్పారు విసుగక ఎడతెక్క ప్రార్థించాలంట. నాలుగోది, రాత్రింపగలు ప్రార్థించాలి. రాత్రి అంతా ప్రార్థించవచ్చు. ఓ ఎడతెగక పట్టుదలతో ప్రార్థించవచ్చు. ఇక్కడ చూస్తే ఎడతెగక ఎల్లప్పుడూ అన్సీజింగ్లీ అంటే ఆపకుండా కంటిన్యూస్గా నువ్వు నీ ఇంట్రెస్ట్ని బట్టి నువ్వు ప్రార్థన చేయొచ్చని ప్రభు పేట నేను తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎప్పుడైనా చేయవచ్చు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఐదోదిగా మనం చూస్తే లూకా రాసిన సువార్త 21:36 చూద్దాం. చూడండి, కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లా తప్పించుకొని మనుషు కుమారుడి ఎదుట నిలబడుటకై శక్తి కలవారుట ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎల్లప్పుడూ ప్రార్థించాలి. ఎందుకు ప్రార్థించాలి? మీరు జరగబోయే వీటినెల్లా తప్పించుకొని మనిషి కుమారు ఎదుట నిలబడుటకు శక్తి గలవారగుటకు పాత్రులుగా ఎంచబడుటకు మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలి? దేవుని ఎదుట ప్రార్థించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ ఎడతెగక కంటిన్యూస్గా రాత్రింబగలు రాత్రంతా ప్రార్థించాలంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకో మాట కూడా చూద్దాం. చూడండి, ఎఫీసీలు రాసిన పత్రిక 6:18 ఈ విధంగా ఉంది. చూద్దాం, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పూర్ణమైన పట్టుదలతో మెలకువగా ఉండి ఆత్మ వలన ప్రతి సమయమందు కూడా మనం ఏం చేయాలంట? ప్రార్థించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతి సమయమందు కూడా మనం ప్రార్థించాలి. పూర్ణ ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు సమస్త పరిశుద్ధులతో, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన మనము చేయాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఎప్పుడు మనం ప్రార్థించాలని కొంతమందికి, ఏ టైంలో చేస్తే బాగుంటుంది? ఉదయకాలం చేస్తే దేవుడు వింటాడా? మధ్యాహ్నం చేస్తే దేవుడు వింటాడా? మరి బైబిల్లో 3 గంటలకు అలా ప్రార్థించారు కదా, అప్పుడు చేస్తే దేవుడు వింటాడా అంటే, వీటి ప్రకారంగా మనం చూస్తే ఎప్పుడు చేసినా దేవుడు ప్రార్థన వింటాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. రాత్రింబగలు అన్నా ప్రార్థించింది, రాత్రంతా ప్రభువారు ప్రార్థించారు, ఆదిమ సంఘం వాళ్ళు ఎరతెగగా పట్టుదలగా ప్రార్థించారు. అపొస్తలుడు పౌలు చెప్తున్నాడు, అన్సీజింగ్లీ ఎడతెగకుండా మీరు ప్రార్థించమని చెప్తున్నాడు. అలా చూస్తే ఆల్ టైమ్స్ ఎప్పుడు కూడా నువ్వు ప్రార్థించవచ్చు. కొలసీలు రాసిన పత్రిక 1:3 మనం చూస్తే, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గురిచియు పరిశుద్ధందరి మీద మీకున్న ప్రేమను గురిచియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ఎల్లప్పుడూ ఆల్ టైమ్స్ సమయం దొరికినప్పుడు ఎప్పుడు కూడా మీ కొరకు మేమేం చేస్తున్నాం? ప్రార్థన చేయించు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాము. అపొస్తలుడు పౌలు చెప్తున్నాడు కొలసీ, ఎల్లప్పుడు మీ కొరకు మేమేం చేస్తున్నాం తెలుసా? ప్రార్థించుచున్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనం ప్రార్థించవచ్చు అంటే, రాత్రింబగలు ప్రార్థించవచ్చు. రాత్రంతా ప్రభువారు ప్రార్థించారు,
అలాగే ప్రార్థనందు ఎడతెగక పట్టుదలగా ప్రార్థించారు. అలాగే చూస్తే అన్సీజింగ్లీ వదిలిపెట్టకోకుండా ప్రార్థించారు. ఆ తర్వాత చూస్తే ఆల్ టైమ్స్ ప్రతి విషయంలో కూడా వాళ్ళు ప్రార్థించినట్లుగా ప్రభు పేర తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చూస్తే మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 1:3 ఏముందంటే, మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పు మేము మా తండ్రి అయిన దేవునిట మానక జ్ఞాపకం చేసుకునొచ్చు. మా ప్రార్థనయందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు. మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉన్నారని, ఎల్లప్పుడూ ఇక్కడ చూస్తే వెన్ టు ప్రే, ఎప్పుడు మనం ప్రార్థించాలంటే రాత్రింబగలు ప్రార్థించినట్టుగా రికార్డ్ చేయబడింది. అలాగే రాత్రంతా ప్రభు వారు ప్రార్థించినట్టుగా చూసాం. ప్రార్థన ఎడతెగ పట్టుదల నిలకడగా ఉండి ప్రార్థించారు. ఎడతెగగా ఎల్లప్పుడూ అన్సీజింగ్లీ ప్రార్థించారు. ఆల్ టైమ్స్ అన్ని విషయాల్లో కూడా ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ప్రార్థించారు. అంటే ప్రార్థన ఇప్పుడు ఎప్పుడు చేయొచ్చు? ఎప్పుడైనా చేయొచ్చు. ఎల్లప్పుడూ ప్రార్థించవచ్చు. రాత్రంతా ప్రార్థించవచ్చు. పగలు రాత్రి కూడా ప్రార్థించవచ్చు. ఎడతెగక ప్రార్థించవచ్చు. అందుకే ఇవాన్ రాబర్ట్స్ అని వేల్స్ పట్టణంలో ఆయనైతే ప్రతిరోజు కూడా, ఇవాన్ రాబర్ట్స్ అని మిషనరీ ఏం చేశాడో తెలుసా, ప్రతిరోజు తెల్లవారుజామున రోజు ప్రభుతోనంట, మరి తెల్లవారుజాము లేచి ప్రార్థించేవాడు. రోజు ప్రభుతో అలా మాట్లాడు, తెల్లవారు 5 వరకు ప్రభు వచ్చి ఆయనతో మాట్లాడటం వల్ల ఆ వేల్స్లో గొప్ప ఉజ్జయం వచ్చింది. సినిమా హాళ్ళు మూతపడ్డాయి. అసలు పరిస్థితులన్నీ మారిపోయి సంఘాలు నిండిపోయినాయి. అంటే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థిస్తే కార్యాలు జరుగుతాయి. ఉదయకాల సమయం లేదా రాత్రి ప్రార్థించు. రాత్రి సమయం లేదా అలసిపోతున్నావు, మధ్యాహ్నక సమయంలో ప్రార్థించు. మధ్యాహ్నం సమయం లేదా నీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు నువ్వు ప్రార్థించాలి. ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించాలి. ప్రార్థించకపోతే నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు పొందలేవని ప్రభు పేట నేను తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. క్రైస్తవ జీవితానికి ప్రార్థన ఒక శ్వాస లాంటిది. నీ మోకాళ్ళు వంగకపోతే నీ పరిస్థితులు కూడా వంగవు. అంటే నీ పరిస్థితులు నీకు లోబడవు. నువ్వు మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఇదిగో చూస్తే ఆ అన్న అంట 80 ముసలామ అయినప్పటికీ కూడా విధవరాలు వృద్ధులారు ప్రవక్తి దేవాలయాన్ని విడువకుండా దేవుని సన్నిధిలో ఏం చేస్తుందంటావా, ప్రార్థిస్తూ ఉంది. యేసు ప్రభు రాత్రంతా ప్రార్థించారు. కొండకెళ్ళి ఏకాంతంగా ప్రభుతో మాట్లాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనే మనకు శక్తినిచ్చేదండి. ప్రార్థనే మనకు బలమని ఇచ్చేది. ప్రార్థనే నీ పరిస్థితులు మార్చేది. ప్రార్థనే నీ కుటుంబాన్ని నిలబెట్టేది. ప్రార్థనే నీ కుటుంబాన్ని కట్టేది. ఒకవేళ కుటుంబ సమస్యలతో బాధపడుతున్నావా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావా, లేకపోతే నీ జీవితంలో అయ్యో ఏది చేసినా కలిసి రావట్లేదు అనుకుంటున్నావా, దానికి ఒకటే పరిష్కారం ఏంటో తెలుసా, ప్రభుతో మాట్లాడడం నేర్చుకో. ప్రభు దగ్గర సమయం గడపడం నేర్చుకో. ఖచ్చితంగా నీ పరిస్థితి మారిపోతుంది. ఈ 2021 దేవుడు ఖచ్చితంగా నీ పట్ల అద్భుత కార్యం చేయబోతున్నాడు. ఆశ్చర్యకార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఈ సంవత్సరం దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ సంవత్సరం దేవుడు నిన్ను విస్తరించబోతున్నాడు. ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ కూడా, ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ప్రభు సన్నిధిలో మోకరించినప్పుడు, దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపినప్పుడు, పట్టుదలతో ఎల్లప్పుడు ఎడతెగక విసుకక దేవుని సన్నిధిలో ఏం చేయాలో తెలుసా, ప్రార్థించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనే మనకు దిక్కు. మన పట్టణం మారాలంటే ప్రార్థన, మన దేశం మారాలంటే ప్రార్థన, అధికారులు మారాలంటే ప్రార్థన, నీ కుటుంబంలో నీ భర్త మారాలంటే ప్రార్థన, పిల్లలు మారాలంటే ప్రార్థన, ప్రభు సన్నిధిలో ప్రార్థన, ప్రార్థన. మీరు అనుకోవచ్చు, ప్రియమైన దేవుడు పాస్టర్ గారు మేము ప్రార్థిస్తున్నాం కానీ మాకు జవాబు రావట్లేదు అనుకోండి, దయ్యించి అనుకోవద్దు. ఖచ్చితంగా దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. ఖచ్చితంగా ప్రార్థనకు జవాబిచ్చాడు. నువ్వు ప్రార్థించడానికి నువ్వు నమ్మాలి. నమ్మితే ఖచ్చితంగా ఆయన మహిమను నువ్వు చూస్తావు. ప్రార్థించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థించాలి. ప్రార్థనలోనే మనం సమయం గడపాలి. అందుకే ఇదొక అంశం. పోయిన వారం ఎవరు ప్రార్థన దేవుడు వింటాడు, ఎవరు ప్రార్థన దేవుడు వినడు, ఈరోజు ఎప్పుడు మనం ప్రార్థించాలన్న విషయాన్ని మీకు నేను తెలియపరుస్తున్నాను. బైబిల్లో చూస్తే రాత్రింబగలు ప్రార్థించారు, రాత్రంతా ప్రార్థించారు, ఎల్లప్పుడూ విడువక ప్రార్థించారు, ఎడతెగక ప్రార్థించారు, ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రార్థన యందు ఎడతెగక పట్టుదలతో నిలకడగలవారై ప్రార్థించినట్లుగా ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి 5 విషయాలు మీకు చెప్తున్నాను. రాత్రింబగలు ప్రార్థించారు, రాత్రంతా ప్రార్థించారు, ప్రార్థన యందు ఎడతెగక పట్టుదలతో ప్రార్థించారు, ఎడతెగక ఎల్లప్పుడూ అన్సీజింగ్లీ అంటే ఆపుకోకుండా ప్రార్థించారంట, ఎల్లప్పుడూ ప్రార్థించారు.
ఆదిమ సంఘంలో కూడా 120 మంది మేడగదులు కూర్చుని ప్రార్థిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చాడు. అలాగే నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు దేవునికి ప్రార్థన అంటే ఏంటి, లీగల్గా దేవునికి పర్మిషన్ ఇవ్వడం, లీగల్గా దేవునికి పర్మిషన్ ఇవ్వడం, ప్రభు పని చేయడానికి అవకాశం కల్పించడం. నువ్వు ఎంత ప్రార్థిస్తే ప్రభుకి అంత అవకాశం కలుగుద్ది, నీ పరిస్థితులు గొప్ప కార్యాలు చేస్తాడని ప్రభు పేరు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో మీ సమస్యలు పరిష్కారం ప్రార్థనలో ఉంది. ప్రార్థించండి, ప్రార్థించండి. ప్రార్థన పట్ల ఏమండి, సైకిల్ తొక్కేవాడు సైకిల్ నేర్చుకుంటాడు, బండి నేర్పాడు బండి వస్తుంది, ప్రార్థించేవాడు ప్రార్థన వస్తుందండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. తల్లొంచడి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు. ఇదిగో నాయన, ఈ యొక్క బిడలకు నాయన కొన్ని విషయాలు నేను తెలియపరచాను. ఎప్పుడు ప్రార్థించాలని కొంతమందికి సందేహాలు ఉన్నాయి. ఈరోజు నేను వాక్యంలో మేము చూసాం, అయ్యా రాత్రి మగలు ప్రార్థించారు నాయన, అలాగే రాత్రి అంతా ప్రార్థించారు నాయన, పట్టుదలతో ప్రార్థించారు నాయన, ఓ విసుకకే అయ్యా ప్రార్థించారు నాయన, ఎల్లప్పుడూ ప్రార్థించారు నాయన. అలాగే మేము కూడా ప్రార్థించేవారుగా ఉంటాను, కృపత ఇచ్చండి. ఏసునామలో ప్రార్థన ఆత్మను విడుదల చేస్తున్నాను. అనారోగ్యంతో ఏసునామలో స్వస్థత ప్రకటిస్తున్నాను. అనారోగ్యంతో ఉంటే నాయన ఆర్థిక ఇబ్బందులతో బాధపడి చేస్తున్నాను, విడుదల ప్రకటిస్తున్నాను. ఇదిగో అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఇప్పుడే స్వస్థత, తల నుంచి పాదం వరకు నీ రక్తంతో కడుగుతున్నాను. ఆ రోగం యేసునామలో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఇదిగో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాను, యేసునామ విడుదల వచ్చిన గాక. ఈ వారంలో గొప్ప కార్యం నువ్వు చేయబోతున్నందుకు వందనాలు. గొప్ప కార్యం నువ్వు చేయబోతున్నావు. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు, యేసునామలో వివాహాలు జరుగును గాక. మంచి సంబంధాలు వచ్చును గాక నాయన. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నాను, యేసునామలో ఉద్యోగాలు వచ్చును గాక నాయన. ప్రభువా, ప్రార్థన వింటున్నందుకు స్తోత్రం. ఖచ్చితంగా నువ్వు జవాబిస్తున్నందుకు స్తోత్రం నాయన. ఈ బిడలను తాగుతున్నందుకు స్తోత్రం. ఇప్పుడే బిడలను తాగుతున్నందుకు స్తోత్రం నాయన. గొప్ప కార్యం నాయన, శరీరంలో మార్పిస్తున్నందుకు స్తోత్రం నాయన. వారి జీవితాలు గొప్ప కార్యాలు ఇస్తున్నందుకు స్తోత్రం. అయ్యా ప్రార్థించే హృదయాన్ని మీరు ఇస్తున్నందుకు స్తోత్రం. యేసునామలో ప్రార్థనాత్మను విడుదల చేస్తున్నాను, యేసునామలో ప్రార్థనాత్మను విడుదల చేస్తున్నాను. ఓ రబ షంద రబ సిక్క రమామ్రో కీల రమామ్రోసియా ఓ రిబాల రమా శిల రమాంద రబాసి. యేసునామలో ప్రార్థనాత్మను విడుదల చేస్తున్నాను నాయన. ప్రార్థన చేయకుండా చేస్తున్న సాతాన్ని యేసునామలో కుటుంబాల్లోంచి, ఆ వ్యక్తి జీవితం నుంచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే విడుదల ప్రార్థిస్తూ నీ నామానికి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ నచ్చండి యేసుక్రీస్తు వారికి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాలు మీరు వీక్షిస్తున్నందుకు వందనాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ వందనాలు. ఇంకా మీరు రివైవల్ పార్ట్నర్స్గా చేరండి. ఈ సువార్తను అనేకులకు తెలియపరుద్దాం, దేవుని సందులో బలపరుద్దామని ప్రభు పేట నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఎక్కువగా ప్రార్థించండి, వారమంతా కూడా ప్రార్థించండి. సమయం లేదు, ఏమి ఎప్పుడు కుదిరితేప్పుడు ప్రార్థించి గొప్ప మహిమ కార్యాలు మీరు పొందాలని తెలియపరుస్తూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే మీరు ఈ కార్యక్రమాలు చూడాలంటే ఇండియన్ రివైవల్ చర్చ్ అని యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఆ ఛానల్లోకి వెళితే మీరు మేము చేసే ఆదివారపు లైవ్ అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇన్స్టాగ్రాము మరి అలాగే ఫేస్బుక్లో కూడా వస్తూ ఉంది. కాబట్టి ఇండియన్ రివైవల్ చర్చ్ అని కొడితే చాలు, మీరు సెల్ ఫోన్లో ఖచ్చితంగా ఈ కార్యక్రమాలన్నీ మీరు చూడగలుగుతారని ప్రభు పేరు తెలియపరుస్తున్నాను. ఇంకా మీరు వాక్యాలు మరీ మరీ వినొచ్చని, ఇదంతా కూడా మిమ్మల్ని పురుకొల్పడానికి, మిమ్మల్ని లేవనెత్తడానికి, నిలబెట్టడానికని ప్రభు పేరు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. గాడ్ బ్లెస్ యు. ఆర్ అడ్రస్ బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు, రివైవల్ ప్రేయర్ మినిస్ట్రీస్, 77-2-1/1 శాంతినగర్ సింగినగర్ విజయవాడ 15. మా మొదటి ఆరాధన కొత్త రాజరాజేశ్వరిపేట. మా రెండవ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి. మా మూడవ ఆరాధన బాంబే కాలనీ. మా నాలుగవ ఆరాధన పైపుల్ రోడ్ సింగినగర్. మీ అందరు పాల్గొని దైవ దీవెనలు పొందండి. ఆ ఫోన్ నంబర్స్ 9948596336, 9491926336. థ్యాంక్ యూ.